భారీ వరదలతో ఆతలాకుతలమైన మోరంచపల్లి గ్రామాన్ని చూస్తుంటే కళ్ళలోంచి నీళ్లొస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సిరికొండ ప్రశాంత్ ఆవేదన చెందాడు. గత 4 రోజులుగా భారీ వర్షాలు కురవడంతో భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామంలోకి వరద నీరు ఉధృతంగా ప్రవహించి ఇళ్లలోకి చేరింది. దీంతో ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ బురదమయమై సర్వం కోల్పోయి తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతికి బయటపడ్డారు. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు సిరికొండ ప్రశాంత్ మోరంచపల్లి గ్రామంలోని 250 కుటుంబాలను శనివారం పరామర్శించి మేమున్నామని ఓదార్చారు. వరదతో నెలకొన్న భయానక పరిస్థితులు గ్రామస్తులు వివరిస్తూ కన్నీరు మున్నీరు కాగా ప్రశాంత్ కళ్ళలో నీళ్లు చెమర్చాయి. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ నిత్యావసర సరుకులతో పాటు దుప్పట్లు తార్పల్లిళ్లు పంపిణీ చేశారు. వీరి వెంట జయశంకర్ జిల్లాలోని నలుమూలల నుంచి సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలివచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న కురిసిన వర్షానికి మోరంచపల్లి ప్రళయంలో చిక్కుకున్నట్టు ప్రతి ఒక్క ఇల్లు కూడా చిగురుటాకులాగా వణికి ఏ ఇంటికి వెళ్ళినా కానీ మేము సజ్జల మీదకి ఎక్కినాం, మేము డాబాల మీదకి ఎక్కినాం, మేము రేకులు పలగొట్టి పైకి వెళ్ళకుంటే మేము బతికే పరిస్థితి లేదనే ఒక వార్తలు వింటుంటే నిజంగా టీవీలో చూసిన దానికన్నా చాలా ఎక్కువ ఇక్కడ ఇబ్బంది జరిగింది ప్రజలకి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి మనసునాచారి గారు, మన మాజీ స్పీకర్ గారు ఏ రోజైతే ప్రమాదం జరిగిందో ఆ రోజు వెనువెంటనే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. జరిగిన ప్రళయాన్నంతా కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజలందరినీ కూడా తన కళ్ళారా చూడడం జరిగింది. ఆ విషయం అప్పుడే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పూర్తి స్థాయిలో మోరంచపల్లికి కానీ పక్కన ఎక్కడెక్కడైతే పంటలు నష్టపోయినాయో ఇటు మొగలపల్లి మండలంలో కొన్ని గ్రామాలు కావచ్చు, ఇటు పక్కనే ఉన్న మిగతా గ్రామాలు కావచ్చు, ఏ ఏ గ్రామానికి ఎంత నష్టం జరిగిందనేది ఒక గవర్నమెంట్ ఎంఆర్ఓ ద్వారా పంచనామా ద్వారా తెలుసుకొని ముఖ్యమంత్రి గారిని త్వరితగతిన వీరందరూ కూడా న్యాయం చేసే విధంగా స్పీకర్ మాజీ స్పీకర్ మోసనాచారి కృషి చేస్తున్నారు. తప్పకుండా అమ్మ మోరంచపల్లి వాసులందరికీ కూడా నమస్కారం. మీ అందరికి కూడా మేము ఉన్నాం. ఈ రోజు ఒక మనిషికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తప్పకుండా మోసనాచారి గారు వెనువెంటే మీ ముందుకు వచ్చారు, వస్తూనే ఉంటారు. వారి తరఫున మీ అందరం మీ అందుబాటులో ఉంటాం. మీకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేంత వరకు కూడా వారిని మెప్పించి వారితో మాట్లాడి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించడానికి శ్రాయశక్తితో కృషి చేస్తాము.